నమస్తే అండి మీ పాటలు గుర్తొచ్చినప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఈ పాటలు మెమరీస్ అండి వండర్ఫుల్ మెమరీస్ అంటే మా హీరోయిన్స్ మా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసిన క్యారెక్టర్స్ నేను ఇచ్చిన మెసేజెస్ అన్నీ గుర్తుకు అండి గ్రేట్ సో ఇంకా కూడా ఇంత యాక్టివ్గా ఐ డోంట్ థింక్ ఆఫ్ రిటైర్మెంట్ అండి ఎందుకంటే రిటైర్మెంట్ ఈస్థింగ్లీ ఆర్ నాట్ ఓకే కరెక్ట్ ఫిజికలీ మేబీ వర్కింగ్ స్టైల్ తగ్గిస్తాం ఆర్ కమిట్మెంట్స్ ని కొంచెం లిమిట్ గా పెట్టుకుంటాం ఓవర్ కమిట్మెంట్స్ కాకుండా బట్ మై ఫీల్ మనం వెన్ ఫిట్ అవును మనం పని చేస్తూ ఉండాలి దట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫ్రం ఫారినర్స్ వాళ్ళకి ఏజ్ ఇస్ నాట్ ది నంబర్ కదా అవును దే ఆల్వేస్ ఫిట్ అంటే యాక్టర్స్ తీసుకోండి ఈవెన్ నార్మల్ లైఫ్ లో కూడా పీపుల్ దే నెవర్ సే దే ఓల్డ్ లో దే గో అరౌండ్ వరల్డ్ అవును సో అట్లా ఇన్స్పిరేషన్ ఐ ఐ డోంట్ వాంట్ కీప్ క్వైట్ ఎట్ హోమ్ అండి కరెక్ట్ వన్ డే రెస్ట్ బానే ఉంది సెకండ్ డే నుంచి ఏదేదో థాట్స్ వస్తాయి థర్డ్ డే నుంచి లేనిపోని వస్తాయి అంటే ఎలా సార్ అంటే కొంచెం ఇప్పుడు ఏంటి వయసు అయిపోయింది నెక్స్ట్ ఏంటి ఇదేంటి ఓ న్యూస్ చూస్తాం ఇది ఉందా అది ఉందా ఇది ఉందా ఆల్ ట్రబులింగ్ థింగ్స్ యునో సో వెన్ యూఆర్ ఇన్ ద వర్క్ ఏంటంటే సింగ్ అప్డేటెడ్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దెన్ యంగ్స్టర్స్ తో మనం చూసినప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తుంది మనం కూడా చేయాలని సో యాక్టర్స్ ఉన్నప్పుడు వి ఆల్వేస్ వాంట్ లుక్ యంగ్ సో వి షుడ్ డూ యంగ్ మీరు మాత్రం యూ కెప్టాప్ వెరీ వెల్ సార్ అంటే ఎక్కడ మీరు ఇంత ఇంత కాలం గడిచిందని పాత సితార సినిమా విజువల్స్ లేకపోతే పాటలు చూస్తున్నప్పుడు కొంచెం మీరు తగ్గారు చిక్కి ఉంటారు అప్పుడు టైంలో సన్నగా ఉండేది తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ యు ద సేమ్ ఆల్మోస్ట్ బేసిక్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత నేను అనుకోవడం ఏంటంటే మనకి విజిటింగ్ కార్డ్ మన ఫేస్ బాడీతో సో భగవంతుడు మనకు ఇచ్చాడు ఒక రూపాయి ఇచ్చాడు మన తల్లిదండ్రులు ఒక రూపాయి ఇచ్చారు దాన్ని మనం కాపాడుకోవాలి లైఫ్ ఎంజాయ్ చేయాలి బట్ దాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే అదే మనకి రికగ్నేషన్ ఇచ్చేది ఫుడ్ ఇచ్చేది అదే సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మై డైలీ రొటీన్ అండి అంటే ఎక్సర్సైజ్తో పాటు డయట్ కాదు వాట్ ఫుడ్ వీ ఈట్ అది దెన్ దర్ ఇస్ ద మీకు తెలిసే ఉంటుంది క్లాక్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ అని అది మేము ఎయిట్ అవర్స్ నిద్రపోలేము ఎయిట్ అవర్స్ వర్క్ చేయలేము డెఫినెట్లీ అది ఇటుగా ఎక్స్టెండ్ అవుతుంది బట్ సెవెన్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ కూడా ఇప్పుడు ఐ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అనమాట ఇప్పుడు మధ్యలో లో పడుకోవడం కార్లో పడుకోవడం అదంతా లెక్కకు రాదు మనం నైట్ పడుకోవడం లెవెన్ టు మార్నింగ్ ఫోర్ వెరీ ఇంపార్టెంట్ అండి అప్పుడే మన బాడీ కంప్లీట్ క్లీనింగ్ రీజెనివేషన్ అన్ని జరుగుతుంది అప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదు సో దాట్ టైం ఫాలోయింగ్ దెన్ డయట్స్ అని ఏం కాదు సీజనల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇప్పుడు ఏంటంటే డయట్ అంటే ప్రతి దాంట్లో కల్తీ ఉంది కలరింగ్ ఉంది లోపల కెమికల్ ఉంది

అథెంటిక్గా చేసుకోవడం ఒక ఏజ్ దాటిన తర్వాత వీ నీడ్ సమ్ హెల్ప్ అండ్ రైట్ మనం కొన్ని చేయలేము సో సంబడి హెల్స్ హ్యాస్ టు అసిస్ట్ ఫుడ్ రెస్ట్ అండ్ మెయిన్ నాకేంటంటే పాజిటివ్ థింకింగ్ అంటారు కదా వాట్ ఈస్ గోన్ టు హ్యాపన్ ఇస్ గోన్ టు హ్యాపన్ దానికి ఇరవై సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడే ఆలోచించి రేపు నా ఎప్పుడు నా ప్లానింగ్ రేపు ప్లానింగ్ అయిపోతుంది అండి డే ఆఫ్టర్ గురించి నేను ఆలోచించను అంతవరకే బికాస్ నెక్స్ట్ మూమెంట్ వాట్ ఈస్ గోట్ హ్యాపన్ ఇన్ వీ డోంట్ నో అండి న్యూస్లో చూస్తున్నాం మీ ఛానల్స్లో చూస్తున్నాం సో షాకింగ్ అవును యూనో యాక్సిడెంట్స్ అండ్ యూనో సమ్ డిజీజెస్ కమింగ్ ఇన్ అండ్ మై అన్ని నాలెడ్జ్ ఉన్నప్పుడు కూడా వి కమిట్ సర్టన్ మిస్టేక్స్ సో వై ఐ థింక్ టూ మచ్ అంటే కాదు ప్లాన్ చేయటం ప్లాన్ చేసి సెట్ ఇప్పుడు మన విత్తనాలు వేసి మనం వెయిట్ చేయాలి అంతే అది తొందరగా రావాలి అంటే అది ఎట్లా అవుతుంది అది కొంచెం ఆ టైప్ లో ఐ టేక్ థింగ్స్ లైక్ దట్ కెరియర్ వైజ్ ఇయర్ అండి సెవెంటీ సెవెన్ ఐనో అనుకోకుండా వచ్చాను ఐ వాజ్ నాట్ స్టార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు సినిమా యాక్టింగ్ తెలియదు ఏం తెలియదు మామూలుగా కాలేజీకి వెళ్తున్న వాడు నేను నన్ను ఒక ఆటో మెకానిక్ మా ఇంటికి అనుకోకుండా మా మెకానిక్ లేడు క్లాష్ మీద ఒకటి వస్తే వాడు యాక్టర్ కిట్టు అని చెప్పి వాడు రావడం రావడం ఇంటికి మేకప్తోనే వచ్చాడు నేను తలుపు తీస్తే మేకప్తో నుంచి ఉన్నాడు నువ్వేంటి మేకప్తో ఉన్నావు మెకానిక్ నేనే మెకానిక్ అన్నాడు నా పేరు కిట్టు నేను తాళ ఇవ్వండి అన్నాడు సర్ప్రైజ్ తాళ ఇచ్చాను వెళ్ళాడు ఏదో గిలికాడు స్టార్ట్ చేసాడు మళ్ళీ వచ్చాడు తాళం ఇచ్చాడు అయిపోయిందండి ఏదో జట్టు మార్చాలి రేపు నేను వచ్చి మారుస్తాను నేను సాయంత్రం ఉంటానని కలవాలి అన్నాడు ఎందుకన్నా లేదు కలవాలి నేను అర్జెంట్లో ఉన్నాను షూటింగ్ వెళ్తున్నాను నేను నాకు అమ్మగారు ఫోన్ చేశారు అందుకే వచ్చానంటే తెలీదు ఉంటే ఉంటాను లేదండి ఈవినింగ్ వచ్చి మా మదర్ని కలిసి ఇట్లా సుమన్ అంటే యాక్టింగ్ ఓకే అండి హీరోగా నేను అడుగుతున్నాను నేనేం చైల్డ్ క్యారెక్టర్ ఏం కాదు అతనికి ఏం తెలుసు ఇండస్ట్రీ గురించి అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు బట్ సరే నేను అడుగుతాను నాకేం అర్థంతం లేదు అడుగుతా అని చెప్పి మీరు రేపు రండి నుంచి చెప్పి పంపించేస్తే ఈవినింగ్ నన్ను వస్తే నేను అప్పుడు కరాటే కరాటే లెవెన్ ఇయర్స్ నుంచి ప్రాక్టీసింగ్ కరాటే నేను క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నీతో కొంచెం మాట్లాడాలని చెప్తే నేను వస్తాను చెప్పి అర్జెంట్ అంటే లేదు స్నానం చేసి రా అన్న స్నానం చేసి కూర్చుంటే టిసైడ్ సిట్ ఈస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆర్ అవర్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్ నాకు జోల్ట్ వచ్చింది మొదటి కాలేజ్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ కాలేజ్ వాట్ వర్డ్ యాక్టింగ్లో నీకు ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పింది నీకు ఉందా అడిగింది నాకైతే లేదన్నాను అదే చెప్పాను వాడికి ఎవరికన్నాను అదే ఆ కిట్టు వచ్చాడు కదా వాడు అడిగాడు నాకేం అభ్యంతరం లేదు వాడికి ఇంట్రెస్ట్ ఉందో లేదో నీకేంటి అభ్యంతరం లేదేంటి నువ్వు ఇంట్లో వచ్చి ఫిలిమిని మ్యాగ్జిన్ ఎలా చేయవు ఏం చేయవు నీకేంటి అభ్యంతరం లేదు లేదు నాకేంటి తప్పే ఉంది అది ప్రొఫెషనే కదా అది ఏదైనా ప్రొఫెషన్ కదా ఎందుకు అట్లా అనుకుంటున్నాను నో థింక్ అబౌట్ ఇట్ అని చెప్తే నేను ఆ తర్వాత నెక్స్ట్ డే మా ఫ్రెండ్స్తో మాట్లాడితే వాళ్ళు అన్నారు ఏయ్ టీఆర్ టీఆర్ రామన్న వస్ డైరెక్టర్ టీఆర్ రామన్న ఇస్ ద గై హూ మేడ్ శివాజీ గణేష్ని ఎంజిఆర్ని ఇద్దరు కలిసి జాయింట్గా తీసిన ఏకైక సినిమా ఆయన డైరెక్షన్ అవును అవును ఒక్క డైరెక్టర్ అడుగుతున్నాడు నీకేంటి పిచ్చి పట్టిందా నువ్వు ఒప్పుకోవద్దు అంటే నేనని ఒప్పుకో అంటే నాకు యాక్టింగ్ తెలియదు డాన్సింగ్ తెలియదు కెమెరా సెన్స్ తెలియదు అన్నీ మీకు వస్తాయిరా నువ్వు వెళ్ళు అని చెప్పి మా ఫ్రెండ్స్ చెప్తే అప్పుడు నెక్స్ట్ వీక్ ఇటు వస్తే సరే వెళ్దాం అని చెప్పి ఐ ఇవెంట్ మెట్ రామన్న డైరెక్టర్ దిస్ హ్యాపీడ్ ఆన్ సండే సండే మార్నింగ్ సండే మార్నింగ్ రాగానే నేను ఆఫీస్కి వెళ్ళంగానే చాలా మంది క్రౌడ్ పెద్ద అప్పుడంతా ఇది కదా వెళ్ళి లైన్లో వెయిట్ చేయాలి హీరో హీరోయిన్కి అంతా ఆఫీస్లో చెన్నైలో భోగ రోడ్లో శివాజీ గణేష్ గారు ఇంటి దగ్గరలోనే ఇల్లు కూడా ఇల్లు డ్రెస్అప్ అప్పుడు జస్ట్ జీన్స్ అండ్ జస్ కమింగ్ టు ఫ్యాషన్ నాట్ మామూలు జీన్స్ వెళ్ళాను వెళ్ళంగానే ఆయన చూడంగానే అలా ఒకసారి ఎంటర్ అవున పైనుంచి అలా చూసి తమిళ్లో వాంగ సుమాన్ వాంగ నేను కదా హీరో అని చెప్పి కౌలించుకున్నాడు సరే ఓకే సార్ అని చెప్పి మళ్ళీ కూర్చుని నేను చెప్పాను సార్ చెప్తున్నాను తప్పకునుకో నాకు యాక్టింగ్ తెలియదు కెమెరా సెన్స్ లేదు డాన్స్ తెలియదు ఫైట్ అంటే ఓకే నా కరాటే కరాటే రియల్ కరాటే రియల్ కరాటే తేడా ఉంది అవును అంటే మీ ఏం అరిపోద్దు సార్ నాకు మీరు కావాలి మీరు ఏం చేయమంటే మీకేంటి భయంగా ఉందా జనాలు వినాలంటే ఫస్ట్ మూడు షెడ్యూల్స్ నేను వచ్చి ఇండోర్లోనే ప్లాన్ చేశాను స్టూడియోలో ఉంటుంది మొత్తం అందరినీ బయట పెట్టేస్తాను మీకు ఏ ప్రాబ్లం లేదు ఎవ్వరూ మిమ్మల్ని డిస్కరేజ్ చేయరు ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇస్తే సరే అండి ఓకే చేస్తా చేస్తానండి క్యారెట్ స్టోరీ చెప్పారు బాగుంది నాకంటే ఎందుకు ఒప్పున్నాను అంటే ఒక ఆరేడు ఫైట్లు ఉన్నాయి సో మన ఫైట్లు ఆడుకోవచ్చు అని చెప్పి ఒక ధైర్యం వచ్చింది బాగానే ఉంది చెప్పాను ఎప్పుడు సార్ షూటింగ్ రేపు మార్నింగ్ షూటింగ్ అన్నాడు సార్ ఏంటి సార్ రేపు మార్నింగ్ అంటే ఏంటి సార్ ఏమీ తెలియదు కదా హెయిర్ కటింగ్ అన్నీ చేసుకుంటామంటే చేసుకోండి ఇవాళ సండే కదా మీరు చేసుకొని రండి అన్నాడు తమాషగా అన్నీ జరిగింది మండే మార్నింగ్ ఏవిఎం స్టూడియో మేకప్ ఫస్ట్ షాట్ ఏంటి సార్ మీ డైలాగ్ గుర్తు డైలాగ్ నాకు గుర్తులేదండి అది అదే విలేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్ కంప్ మార్గవేషంలో వస్తాడు ఒక వచ్చి అక్కడ మర్డర్ జరుగుతుందండి ఒక మర్డర్ జరిగి స్విమ్మింగ్ పూల్లో బాడీస్ పడుతుంటాయి అంటే తమిళ్లో పన్నయ్యార్ అంటారు పన్నయ్యార్ అంటే ల్యాండ్ లార్డ్ పన్నయ్యార్ అంటే ఈజ్ లైక్ సంథింగ్ అక్కడ ఒక పెద్ద బాస్ లాంటిది కదా సో ఆయన దీంట్లో పడుతుంటారు అది ఆ దాని మీద ఇన్వెస్టిగేషన్ నన్ను పంపుతారు సో సీన్ ఆ రోజు స్టార్ట్ అయ్యిందంటే నేను లోపల ఎంటర్ అయ్యి నేను అందరినీ ఆ పన్నయ్యార్ ఇంటికి రండి అని చెప్పి చెప్పుకుంటారు కొన్ని సస్పెక్ట్స్ అందరినీ సో అక్కడ వచ్చేసి వన్ బై వన్ ఐలి ఎంక్వైరీ ఓం పేరు అన్న ఓం పేరు అన్న ఓం పేరెన్నా ఓం పేరు అట్లా ఎంక్వైరీ చేసే సీన్ వాళ్ళందరూ భయపడుతూ భయపడుతూ నాకు వాళ్ళు ఇది చెప్పడం అనమాట అట్లా అట్లాంటివి సీన్ అనమాట దెన్ బట్ ఐ హ్యాడ్ అ టఫ్ టైం అండి కెమెరా లైట్ ఈ లైట్ తీసుకోండి ఆ లైట్ కట్ చేయండి ఇటు రావద్దు అటు రావద్దు నేను షార్ట్ అయిన తర్వాత కిట్టు మాతో పాటు ఉన్నాడు నేను చెప్పే ఏ కిట్టు ఏంటంటే ఇరికించాను ఏమో అటు వద్దండి ఇటు వద్దంటే ఎట్లా అవుతుందని అన్ని అలవాటు అయిపోతుంది బ్రదర్ మీరు ఉండండి నేను ఇక్కడే ఉంటాను చెప్పి పాపం ఆ రోజు ఫుల్గా ఉన్నాడు దెన్ ఐ టోల్డ్ టైమ్ కిట్టు కంటిన్యూ షెడ్యూల్ పెట్టారు యాక్టింగ్ నేర్చుకోవాలి నేను ఎట్లా అంటే ఓ పని చేయ డైలీ ఈవినింగ్ సినిమా చూడు నైట్ షో చూడు అని చెప్తే డైలీ ప్యాకప్ అయిన తర్వాత మనకి ఆ కోడంబం ఏరియాలోని ఏ థియేటర్ చాలా ఉండేది అప్పుడు థియేటర్స్ని సో ఐ టు వాచ్ మలయాళం తెలుగు తమ భాష అర్థం కాకపోయినా సినిమా చూడడం పెర్ఫార్మెన్స్ కోసం అట్లా నేను డైలీ చేసుకునే టైంలో రెండు వారాలు మూడు వారాల తర్వాత సాంగ్ తీయబోతున్నా ఉన్నా సాంగ్ అంటే డాన్స్ నాకు తెలియదు కదా ఏం చేయాలంటే ఫస్ట్ నాకు డ్యాన్స్ మాస్టర్ గారు సుందరం గారు ప్రభుదేవ ఫస్ట్ ఆయనే ఆయన వచ్చి రిహర్సల్ పెట్టాలండి రిహర్సల్ పెట్టినప్పుడు చెప్పాడు సుమన్ నువ్వు వచ్చి డాన్స్ నేర్చుకోవాలి ఎందుకంటే న్యూ నీరు కాలేజీలో చేసే డ్యాన్స్కి ఇవన్నీ డిఫరెన్స్ ఉంది నువ్వు నేను నేనన్నా మాస్టర్ ఎప్పుడు మాస్టర్ నేర్చుకోవడం షూటింగ్ మార్నింగ్ నుంచి ఉంది కదంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ క్లాస్ నేర్చుకోని చెప్పి ఆయన ఒక అడ్రస్ ఇస్తే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ డాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్ళీ షూటింగ్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ నైట్ సినిమా అట్లా చూసి అట్లా త్రీ మంత్స్ లో నేను ఐ మేడ్ మై సెల్ఫ్ అనమాట లైఫ్ మారిపోయింది మారిపోయింది అంటే డైలీ టు గో ఫర్ మార్షల్ మార్షల్ ఆర్ట్స్ టు నేను వారానికి మూడు సార్లు టు టేక్ క్లాస్ వారానికి మూడు సార్లు సీనియర్ ట్రైనింగ్ ఉండేది అంటే బీచ్ ట్రైనింగ్ అట్లా మాకు చాలా ఉండేది వాటికి టోటలీ ఇంటు మార్షల్ ఆర్ట్స్ అంతే ఫ్రీ టైంలో అంటే మా అమ్మగారు ఏం చేశారంటే చిన్నప్పుడే నాకు సాన్స్క్రిట్ నేర్పించేవారు అవును భగవద్గీత నేను సాంస్క్రిట్ లో నేర్చుకున్నాను సో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి లక్ష్మీ కలత్రం లలితార్జున నేత్రం పూర్వంద విత్రం అవన్నీ చిన్న వయసులో లిపిలో సాంస్కృతి లస్ట్ లిపిలోనే సాంస్క్రిట్ నేర్పించి సాంస్కృతి లిపిలోనే నాకు అన్ని నేర్పించారు భగవద్గీత కూడా నాకు మొత్తం చదివించారు నాకు కూడా నేర్చుకున్నారు కదా క్లాసికల్ నేర్చుకోవాలి క్లాసికల్ డాన్స్ లేదు క్లాసికల్ మ్యూజిక్ లేదండి కళాక్షేత్ర నేను చదివాను కదా వీణా నేర్చుకున్నాను అండ్ గిటార్ గిటార్స్ తర్వాత వదిలేసాను అనుకోండి బట్ అప్పుడు మీరు ఏమనుకునేవారు అమ్మ ఈజ్ అ ప్రిన్సిపల్ అండ్ సో నేను ఏమవ్వాలి అంటే యూ వాంటెడ్ టు ఆల్సో టీచ్ మీకు మార్షల్ ఆర్ట్స్ ఆర్ట్స్లో స్థిరపడతాం అంబిషన్ బికమ్ అ పైలట్ ఓ ఆర్మీ పైలట్ నాట్ కమర్షియల్ పైలట్ నేను ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు ఈ జెట్టు పైకి వెళ్తే ఓ పొగ అలా వదిలేసి వెళ్తుంటుంది తోకలాగా ఆ సౌండ్ సౌండ్ వచ్చేది అప్పుడు ఈవెన్ బాత్రూమ్ ఉంటే కూడా స్నానం చేస్తుంటే టవల్ కట్టుకుని పరిగెత్తి వచ్చి నేను చూసేవాడిని నాకు ఎప్పుడు డ్రీమ్ ఏంటంటే నే అదే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అని నాకు ఒక ఇది బట్ మదర్ వాంటెడ్ మీ టు బికమ్ అ డాక్టర్ సో ఈ లోపల ఏంటంటే డెస్టినీ చేంజ్ చేసి యాక్టర్ యాక్టర్ అయిపోయింది సో మదర్ అది కూడా మదర్ వాళ్ళ ఇదే ఫాదర్ డజంట్ ఇన్వాల్వ్ ఇమ్ సెల్ఫ్ ఇన్ ఎనీథింగ్ మదరే బా ఇంటికి బాస్ అనమాట బాస్ సో మదరే నాకు బ్లెస్ చేసి ఇప్పుడు ఇంటికి అగెన్స్ట్గా నేను రాలేదండి సినిమా ఫీల్డ్ మదర్ బ్లెస్సింగ్స్తోనే మదర్ ఇష్టపడే నన్ను పంపారు తప్ప నాతో ఏం చేయలే సో అట్లా నా కెరియర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది అండ్ ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడే నాకు వేరే ఒక మూడు సినిమాలు వచ్చాయి అందరూ ఏంటి అప్పుడు టాక్ ఓ చాలా హ్యాండ్సమ్ హీరో ఒక ఆయన వచ్చారనా లేకపోతే ఏమని అనుకున్నారు ఒక న్యూ బాయ్ ఆన్ దాండ్సమ్ హ్యాండ్సమ్ బాయ్ ప్లస్ మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ అంటే ఓపెన్ కదా షూటింగ్ చాలా చేసేది ఈ స్టంట్ యూనియన్ వాళ్ళందరూ న్యూస్ స్ప్రెడ్ చేసారు అంటే ఫైల్స్ అప్పుడు ఈవెన్ ఫాలో అన్ని మేమే ఒరిజినల్గా చేసాం చేయలేకపోతే బాగలేకపోతే మీరు చేయండి చేసేటప్పుడు ఎందుకు అని చెప్పి డైరెక్టర్ ఇది పెట్టారు ఓన్లీ మరి ఏదైనా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ కానీ అలాంటి ఉండే మట్టికి వాళ్ళు చేసేవారు అంటే అది కింద నైన్ పాయింట్ ఎయిట్ లెన్స్ ఉండేది అసలు ఎవరు దూకుతారో తెలియదు ఓన్లీ ఫిగర్ తెలుస్తుంది అనమాట వాటికి వద్దన బట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం అవన్నీ మేమే చేసాం మీరే చేసారు ఎందుకు సార్ అంత సాహసం నాకు ఏం పెద్ద సాహసం లాగా ఐడెంట్ ఫీల్ పెద్ద రిస్క్ నేను ఫీల్ అవ్వలేదండి రిస్క్ ఉన్నది నేను వదిలేసాను అంటే ఏదైనా అయితే రిస్క్ అవుతుంది చెప్పి నేను వదిలేసాను జంప్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి జంప్ చేయడం నేను పెద్ద రిస్క్ ఫీల్ అవ్వలేదు పెడతారా గోని సంచులు ఏదో పెట్టారు లాంటిది బట్ బా బాడీ బ్యాలెన్స్ క్యాట్ అది క్యాట్ ఫాల్ అంటారు పిల్లి వదిలేస్తే అది వచ్చేటప్పుడు కాలు ఇలా వస్తాయండి కిందకి ఎక్కడైనా సరే మీరు పిల్లిని ఎలా అయినా మీరు ఉల్టా చేసి పారేసిన అది రోల్ అయిపోయి కింద వచ్చేటప్పుడు వస్తుంది ఇట్లాంగ్ అంటారు ఆల్ దోస్ మార్షల్ ఆర్ట్ లో అడ్వాన్స్ మార్షల్ ఆర్ట్స్ గోడలు పగలడం ప్లాంక్ అండి ఐస్ బ్లాక్ హార్డ్ బేసిక్లీ కరాట ఏంటంటే దోస్ ఎవరికైతే బాడీ అంటే సన్నగా ఉన్నారు ఆర్ లావుగా ఉన్నారు వాళ్ళకి చేతులు కాలు చేయకపోతే వాళ్ళకి బాడీలో ఉన్న ఒక పార్ట్ని మన వెపన్ కింద తయారు చేస్తాం వెరీ ఇంట్రెస్టింగ్ లేడీస్ ఉన్నారండి లేడీస్ శారీస్ కట్టుకుంటారు సో అది ఒక లిఫ్ట్ ఇయర్ లెగ్ కదా సో ఎట్లా డిఫెండ్ చేస్తారంటే హ్యాండ్స్ దేర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఇన్ ద హ్యాండ్ ఎల్బో ఇస్ దేర్ నక్ల్స్ దేర్ దెన్ నో సో సోమి హెడ్ హెడ్ ఉంది దెన్ దిస్ పార్ట్ ఇస్ దేర్ సో ఆల్ దీస్ థింగ్స్ దే మేక్ ఇట్ హార్డ్ నో దట్ ఈస్ ద వెపన్ బికాస్ దే కాంట్ ఆర్ సెట్ లేడీస్ హూ లిఫ్ట్ ద లెగ్ ఆల్సో అంటే చూరిదారు వేసుకొని ప్యాంట్ వేసుకొని అది చేసుకుంటారు అట్లా వేరియస్ ఫామ్స్ సో మా మాది ఏంటంటే టోటలీ కండిషనింగ్ ద బాడీ టు టేక్ ద బ్లో అండ్ టు గివ్ ద బ్లూ మన యూ షుడ్ బి రెడీ టు టేక్ ద బ్లో దెబ్బలు డెఫినెట్గా తగులుతాయి ఫస్ట్ తగిలిన తర్వాత కదా మనం అటాక్ చేసేది సో దెబ్బలు కొట్టినా అది తీసుకోవడానికి క్లాస్లో ట్రైనింగ్ ఉంటుంది పెయిన్ టాలరెన్స్ వన్ పర్సన్ పెట్టి నలుగురు అటాక్ నలుగురు రోడ్లు అటాక్ చేస్తే ఎలా ఉంటుందండి ప్రాక్టికాలిటీ అది చేస్తాం వన్స్ యూ రీచ్ బ్లాక్ బెల్ట్ లెవెల్ యూ విల్ బి గివన్ ఆల్ దిస్ ట్రైనింగ్ అంతకుముందు ఏంటంటే యు ఆర్ ట్రైన్డ్ యూజ్ ద గ్రౌండ్ యూజ్ ద వాల్ కొందరింట్లో పంచ్ బ్యాగ్ ఉంటే పంచ్ బ్యాగ్ అట్లా వి ట్రైన్ ద పర్సన్ అండ్ సీ ద బాడీస్ ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం సైంటిఫిక్ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ అన్ని ఉన్నాయి యూ హ్ లాట్ ఆఫ్ సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి హైబ్రిడ్ మోడల్స్ వచ్చాయి కదా అన్ని చాలా ఉన్నాయి